కులిపాండ్ల చర్చకు తిరిగి స్వాగతం. సత్యమూర్తి గారు, 1984 స్థాయిలో ఆ రాజకీయ అనిశ్చితి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 1984 సిచ్యువేషన్ రాష్ట్రంలో క్రియేట్ అవుతుంది అనుకున్నారు. మాకున్న సమాచారం ప్రకారం అదే రాజకీయ అనిశ్చితి అనే ఉద్దేశం అని అనుకుంటున్నాం. సో ఏం చెప్తారు మీరు? దానికంటే ముందుగా 1984 వెళ్ళే ముందు మనం ఇప్పుడు జవహర్ చెప్పినటువంటి ఒక మాటలకి నేను సమాధానం చెప్తాను అనుకుంటున్నానండి. ఎందుకంటారు రాష్ట్రం ఎంతో అందిందని జవహర్ గారు, నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని, రాష్ట్రం 4 సంవత్సరాలకు ఎంతో అభివృద్ధి చెప్తే మళ్ళీ ఇవాళ ఎందుకు మళ్ళీ ఈ దీక్షలు చేస్తున్నారు? ఇవాళ ఎందుకు నిరసన దీక్షలు చేస్తున్నారు? ఇవాళ ఎంత అభివృద్ధి చెందితే ఇంకా ఎందుకు బాధపడుతున్నారు? మనం రాష్ట్రం విడిపోతే రాష్ట్ర అవతారణ దినోత్సవం కనీసం 1953లో ఏ పొట్టి శ్రీరాములు గారు, ఆయన అమరజీవి, ఆయన ఆత్మ సందర్భ అంటే ఆయన చేసి తనువు చాలించి ఈ రాష్ట్రాన్ని తీసినటువంటి అక్టోబర్ 1 మీకు లేదు, పొట్టి శ్రీరాములు గారు గుర్తులేరు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు గుర్తురారు మీకు. తర్వాత పోనీ 56 నవంబర్లో హైదరాబాద్తో కలిసి అది వచ్చింది. లేదు, జూన్ 2న మనం 2గా విడిపోయాం. మీరు ఏరో ముందు రాష్ట్రానికి ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు ఏ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం అనుకుంటున్నారు? అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటారు, మహానాళ్ళు జరుపుకుంటారు, ఇంకో ఫంక్షన్స్ పెట్టుకుంటారు, అవతరణ దినోత్సవం అక్కర్లే. ఒక పక్కన మన తెలంగాణలో ఎంతగా వాళ్ళు చేసుకుంటుంటే ఇక్కడ మనం ఏమీ లేకుండా ఏడుస్తూ కూర్చోవాలని మీ భావమా? కాబట్టి దీని మీద మీరు స్పందించాలి. తర్వాత 1984 గురించి చెప్పారు. 1984లో కాంగ్రెస్ పార్టీ రామ్లాల్ గారిని గవర్నర్ అడ్డు పెట్టుకుని ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు గారి ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎన్నుపోటు పొడిస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారికి దన్నుగా నిలబడింది బీజేపీ. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, వెంకయ్యనాయుడు గారిని ఆయన 78లో 1983లో ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని, ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కూడా ఎదుర్కొని ఆయన గెలిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు గారిని ఓడించినటువంటి ఘనత వీళ్ళ నాయకుడిది. ఇంతకేదో చెప్పారు ఆయన, ఎవరో గోరఖ్పూర్లో ముఖ్యమంత్రి గారు ఓడిపోయారని. చంద్రబాబు గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు. మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు, కాంగ్రెస్ కల్చర్ ఆయనలో ఉంటుంది ఖచ్చితంగా. అంతేగాని ఈ రోజున 2014 ఎన్నికల్లో ఇవాళేమో బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని వాడుకుని ఈ రోజున వాళ్ళని పవన్ కళ్యాణ్ తిట్టి బీజేపీని తిట్టి పబ్బం గడుపుదాం ఇది కరెక్ట్ కాదు, ఏవో లెక్కలు పెట్టుకుని మేము నష్టపోము, ఏం నష్టపోలేదు. నిజంగా కనుక ఆ రోజు బీజేపీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు ఎక్కడ చూనేవారు? మీకు ఇంకొక డౌట్ ఉంది, ఎవరు గెలిచినా ప్రభుత్వాన్ని మాత్రం, ఒకవేళ తెలుగుదేశం గెలిచినా ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయనివ్వం, ముఖ్యమంత్రిని సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రిని కానివ్వను. ఒకవేళ మీరు ప్రతిపక్షం అయి ఉంటే, మీకు ప్రజాదరణ ఉండుంటే రాష్ట్రంలో, మీరు చెప్పిన వ్యాఖ్యల్ని పెద్ద ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాబలం లేని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఒక పార్టీని ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా ఏ విధంగా చేయగలుగుతుంది? ఇదే ఇప్పుడు డౌట్ అందరికి. ఇది ఎవరన్నారండి మాట్లాడేస్తుంటారా? ప్రజాబలం టీడీబలం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇది కాదని అనేటువంటి హక్కు ధైర్యం ఎవరికి ఉండదు. మీరు ప్రజాబలానికి వ్యతిరేకంగా పార్టీని పడగొడతామని ఎవరన్నారు? అమ్మా రూపా గారు, అదే రాజకీయ అనిశ్చితి, అదే రాజకీయ అనిశ్చితి. రాజకీయ అనిశ్చితి కాదండి, మీరు చెప్తారు దానికి గానీ అదే విధంగా. అమ్మ ఒక్కసారి దయచేసి సత్యమూర్తి గారు ఆగితే మాట్లాడండి జవహర్ గారు. ఈరోజు ప్రధానంగా మనం ఒక ప్రశ్న ద్వారా ఈరోజు ప్రజల యొక్క స్పందన తెలుసుకున్నాం. అది ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనిశ్చిత రాజకీయాలు చేయాలని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాకూడదని, మెజారిటీ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి కానియకుండా చూడాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన వాళ్లలో మెదడులో ఉండబట్టే ఆ ఆలోచన బహిర్గతంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చర్చ జరుపుకుంటున్నాం అనేది విషయాన్ని ముందుగా సత్యమూర్తి గారికి మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన పాపం ఏది ప్రతిదానికి కూడా ఏ లూప్ లైన్ ఉందా, ఏం ఎలా గెల్లాలా, ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రం 1వ తేదీన జరుపుకోవాల్సినటువంటి ఉత్సవాల్ని ఈ రోజు ఏదైతే మనం 2వ తారీఖు నవనిర్మాణ దీక్ష చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన కనీసం గమనించకుండా విఘ్నతో ఆలోచించకుండా సత్యమూర్తి గారు ఆ విధంగా మాట్లాడటం మొదటగా సరైంది కాదు. ఈ రాష్ట్రం ఎవరి కోరిక మీదకి విడిపోయింది? పెద్దమ్మ చిన్నమ్మలు చేసినటువంటి ఏదైతే వినాశకర రాజకీయాల వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైనటువంటి సందర్భంలో ఏడ్చుకుంటూ కూర్చోక ఏం చేయమంటారు?
నమ్మి ఎవరైతే మోసం చేసిన వాళ్ళు ఒకళ్ళు అయితే నమ్మించి గొంతు కోసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్న సందర్భంలో దీక్ష లేక ఏం చేయమంటారు? ఈ రోజు దీక్ష ద్వారా పునర్నిర్మితులై ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఏదైతే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పాటుపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక అభివృద్ధి చెందింది కాబట్టి మీరు ఎవరా? మీరు ఇస్తే ఇంకా అభివృద్ధి చెందేవాళ్ళం. మా లక్ష్యం 2020కే మేము ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళేది. 2029 దాకా కూడా 2022 దాకా కూడా ఆగే పని లేదు. సత్యమూర్తి గారు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో తోకముడుచుకొని జైల్లో ఉన్నటువంటి వాళ్ళను దొంగలను లేకపోతే అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నటువంటి మానసిక స్థితి బాగలేని వాళ్ళను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలని నాశనం చేస్తారంటే ప్రజలు ఈ విధంగానే మాట్లాడతారు, ఛానళ్లు ఈ విధంగానే సపోర్ట్ చేస్తాయి. సత్యమూర్తి గారు అర్థం చేసుకోవాల్సింది, పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ లో కలిసినటువంటి పరిస్థితి మొదలుపెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాల దగ్గర నుంచి ఈ రోజు ఈ రాష్ట్రం కోల్పోయినటువంటి పరిస్థితి దాకా కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా చాలా కుచ్చించుకుపోయి కేవలం చంద్రబాబు నాయుడు గారు రేపు ఏదైతే మోదీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేటటువంటి వ్యక్తిగా భయపడి పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ భయంతో వణుకుతో ఈ రోజు వాళ్ళ మానసిక స్థితి కూడా గందరగోళంగా ఉంది. ఏ కంక్లూజన్ కానీ కన్వీనియన్స్ కానీ లేదా కన్విన్స్ చేయడం కానీ లేకుండా టోటల్ గా ఈ వ్యవస్థను కానీ ప్రజలను కానీ కన్ఫ్యూజ్ చేద్దామని ఒక ఆలోచనతో సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు ఉంటాం దురదృష్టకరం. ఈ రోజుకైనా బీజేపీ నాయకులను ఒకటే కోరుతా ఉన్నాం, మీరు కూడా ఈ అభివృద్ధిలో సహకరించి ఉంటే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే ఎక్కడా లేవనే విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా గోరఖ్పూర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, గోరఖ్పూర్ నిన్న లేటెస్ట్ జరిగినది తీసుకెళ్లి ఎప్పుడో జరిగిన దాంతో ముడి పెడతాం అనేది ఏ విధంగా సహేతుకం? మీరు అర్థం చేసుకోండి, ప్రజలు తిరస్కరణ ఏ విధంగా జరుగుతూ ఉంది, ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారు, తిరస్కరిస్తున్నదానికి కారణాలేంటి, ఆ కారణాలు అన్వేషించుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాల్సినటువంటి ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి దేశంలో మనం ఉన్నాం. ప్రతి 5 సంవత్సరాలు ప్రజల మ్యాండేట్ తీసుకోవాలి. ఎవరైతే 10 మంది ప్రజలు మాట్లాడితే 10 మంది తెలుగుదేశం వాళ్ళేనో, అంటే మొత్తంగా తెలుగుదేశం వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారనే విషయం మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు. అక్కడ ఒక ఏదైతే వైజాగ్ లో ఉన్నటువంటి పార్క్ లో ఉన్నటువంటి వాళ్ళే తెలుగుదేశం కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలుగు మనసులు బీజేపీ పట్ల వ్యతిరేకత, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల మక్కువ, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తానికే వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు తప్ప మీరు అనుకున్నట్టుగా వాళ్ళు ఏదో తెలుగుదేశం ఏదో ఛానల్ ఏదో తెలుగుదేశం బాక ఈ వ్యాఖ్యలు మానండి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించండి, మీరు కూడా ఫీల్డ్లోకి వెళ్ళండి, మీరు కూడా ఫీల్డ్లో ఉంటారని నేనైతే అనుకుంటా ఉన్నా. ప్రజల అభిప్రాయం ఛానల్స్ ద్వారానో మీరు అన్నట్టుగా పార్కుల ద్వారానో రావనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీజేపీ ఏం చేసింది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంది, మట్టి నీరు గొడవ ఏంటి, దాంతో పాటు ఈ రోజు ఢిల్లీని తలదన్న రాజధాని ఇస్తానన్న పరిస్థితి ఏమైంది, విభజన హామీలు నెల్లూరులో ఇస్తానన్న విభజన హామీలు 19 హామీలు ఏమయ్యాయి, విశాఖ రైల్వే జోన్ ఏమైంది, ఇవన్నీ ఆలోచన చేసి ఏ విధంగా తీసుకురావాలో ఆలోచన చేయాలి తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తెలుగు భారతదేశం పార్టీ ఫైనల్ గా జవహర్ గారు సమయం లేదు ఇంకా సత్యమూర్తి గారు మాట్లాడిద్దాం ఒకసారి. సత్యమూర్తి గారు ఫైనల్ గా రాష్ట్రంలో బలపడాలనుకుంటున్నారు మీరు, దాన్ని ఎవరు కాదన్నారు, నిజంగా మీ జాతీయ స్థాయి నాయకులు అన్నట్టుగా రాష్ట్రంలో బలపడాలనుకుంటే ప్రజలే కాదు ఎవరైనా ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. సో ఏం చేయాలనుకుంటుంది, నిజంగా ప్రజల్లో బలం సంపాదించడానికి బీజేపీ ఏం చేయాలనుకుంటుంది? మీరు అనుకున్నట్టుగా మీ నాయకులు అన్నది పాజిటివ్ గానే తీసుకున్న సందర్భంలో ఏం చేయబోతున్నారు? ప్రజల మనోభావాలను యాక్సెప్ట్ చేసిన పరిస్థితుల్లో నిజంగానే ప్రజల నుంచి మీకు ఆమోదం లభించే అవకాశం కనిపిస్తుంది, ఏం చేయాలనుకుంటుంది బీజేపీ? ప్రథమ కర్తవ్యం విభజన చట్టంలో ఉన్నటువంటి 85% హామీలు మేము పూర్తి చేసాం, మిగతా హామీ కూడా పూర్తి చేయటం. రెండోది ఇంకా ఏం చేయగలం విభజన చట్టానికి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్య రాష్ట్రం కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలు కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈ రకంగా ఒక రాష్ట్రానికి అది ఇచ్చారని, అలా అంటే ఇవాళ ఒక జిల్లాకి అది ఇచ్చారని ఇంకో జిల్లాకి ఇది ఇచ్చారని మనం చెప్పుకోవటం, అది ఆ విశాఖపట్నంలో ఎందుకు అభివృద్ధి చేశారు, ఎక్కడ వనరులు ఉంటే ఇది యాక్చువల్గా దొల్లేరా అని 2009 స్టార్ట్ అయింది ఇపిఏ గవర్నమెంట్ టైంలో, అప్పటి నుంచి దానికి జరుగుతూనే ఉంది ఆ కార్యక్రమం. అలాగే రేపు పొద్దున మనకు కూడా వైజాగ్ జన ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని గురించి ముందుకు వచ్చింది సంతోషం, కేంద్ర ప్రభుత్వం
దీని దీని చదువు తీసుకుని ఏడీపీ నుంచి దాదాపు 600 మిలియన్ రూపాయల్ని అప్పుగా మనకి ఈరోజు ఇవ్వటం, $6 మిలియన్ అప్పించడం జరుగుతుంది. మనం అందరం కూడా ఏదో ఏ రకంగా వెళ్ళాలని చూడాలి. డెవలప్మెంట్ ఏ రంగం జరగవారు గారు మినిస్టర్ గారు మంత్రి గారుగా ఉన్నారు ఆయన. ఆయన ఒకసారి ఒక మాట చెప్పారు, అందరూ కూడా బీరు తాగండి అని. ఇందాక మట్టి నీరు అన్నారు కాబట్టి నాకు ఆ బీరు గుర్తొచ్చింది. కాబట్టి అటువంటిది కాకుండా మధ్యాంధ్రప్రదేశ్ సత్యమూర్తి గారు మీకు లాగా అవివేకిని కాదు, నేను అజ్ఞాన్ని కాదు, నాకు స్పృహతో మాట్లాడతా, స్ఫూర్తితో మాట్లాడతా, నాకు ఆలోచనలు ఉన్నాయి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడద్దు, మట్టి నీరుకి ఉందనుకుంటున్నా ఇప్పటిదాకా మీకు ఇప్పటిదాకా మీకు ఏదో కొంత ఉందనుకుంటున్నా, ఏమి మొత్తం ఖాళీ అయిందో నేను మాట్లాడుతానే మాట్లాడుతున్నాను. ఖాళీ అయినట్టున్నారు మీరు. జవహర్ గారు బుర్ర మా పని చేయట్లే. జవహర్ గారు నేను మాట్లాడింది ఒకటి, చెప్పేది ఒకటి. ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు? కనీసం వివేకం ఉందా, జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? ఏం మాట్లాడతాండి? ఏం మాట్లాడతారు? బుద్ధి జ్ఞానంతో మాట్లాడండి, వివేకంతో మాట్లాడండి. తెలుసు మీకు ఇందాక నుంచి మీతో మాట్లాడటమే నాకు అనవసరం అనిపిస్తుంది. కొంచెం జ్ఞానం ఉండదు. ఐటీ అంటే ఐటీ ప్రొఫెషన్ అనుకున్నా, ఐటీ అంటే అంతా ఖాళీ అనుకుంటున్నాను. చర్చ మొత్తానికి బీజేపీ ఏం చేయబోతోంది? నిజంగానే నటుడు శివాజీ చెప్పినట్టుగా నటుడు శివాజీ వ్యాఖ్యలను కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఊటంకిస్తూ నిజంగా రాష్ట్రంలో అదే జరుగుతుందేమో అనిపిస్తోంది అంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ లో ఏం జరగబోతోంది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబీ ఆంధ్రజ్యోతి.